మిత్రుడు సభాధ్యక్షులు ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గారికి అలాగే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అధ్యక్షులుగా ఉండి ముందుకు నడిపించినటువంటి పెద్దల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నూతనంగా శ్రీమతి సోనియా గాంధీ గారి చేత నియమించబడినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్ గారికి అట్లాగే ఏసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ గారికి మరో ఏసీసీ కార్యదర్శి పెద్దల బోసురాజు గారికి అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారి చేత ప్రత్యేకంగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా నియమించబడినటువంటి సోదరులు మధు యాష్కి గౌడ్ గారికి నూతనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడినటువంటి మిత్రులు అజారుద్దీన్ గారికి పెద్దలు గీతా రెడ్డి గారికి మరో మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారికి మరో మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి శాసన సభ్యులు శ్రీధర్ బాబు గారికి పోడె వేరే గారికి సీతక్క గారికి రాజగోపాల్ గారికి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా నియమించబడినటువంటి సోదరులు రాజనరసింహ గారికి మహేశ్వర రెడ్డి గారికి మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అందరికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తారిక్ అన్వర్ గారికి అట్లాగే ఏసీసీ సెక్రటరీస్ చిన్నారెడ్డి గారికి వంశీ చంద్రరెడ్డి గారికి రుద్రరాజు గారికి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి అశేష కాంగ్రెస్ కార్యకర్తలకు మీ అందరికి కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే చాలాసేపు మాట్లాడాలని ఉన్నప్పటికి కూడా వర్షం వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి కొద్దిగా రెండు మాటలు మాత్రమే మీ అందరికీ నేను వివరించి ముగిస్తాను. ఆలోచన చేయండి, రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెచ్చుకున్నది రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో సమానమైనటువంటి వనరులు సమానంగా అందరికీ పంచబడాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దురదృష్టం, ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ ఏమి జరగట్లేదు. వాటన్నిటినీ సమానంగా పంచబడేటట్టు ముఖ్యంగా కృష్ణా నదీ జలాలు ఇప్పటికే కట్టినటువంటి నాగార్జున సాగర్ ద్వారా 640,000 ఎకరాలతో పాటు మనం ఆనాడు మొదలుపెట్టినటువంటి మిగతా ప్రాజెక్టులన్నీ కలుపుకుంటే దాదాపు 28,50,000 ఎకరాలకి ఈరోజు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి మనమందరం బయటపడటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి కృష్ణా నది జలాలు సక్రమంగా తెలంగాణ ప్రాంత పంట పొలాలకి మళ్ళించడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా బడుగు బలైన వర్గాల అందరికీ సమానంగా పంచబడటం కోసం ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆత్మగౌరవంతో బతకటం కోసం కాబట్టి వాటన్నిటి కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అందరం కలిసికట్టుగా గట్టిగా పనిచేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావటం కోసం అందరూ పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రతి కార్యకర్త సోనియా గాంధీ గారి ఆశల్ని రాహుల్ గాంధీ గారి లక్ష్యాల్ని ముందుకు తీసుకొని ముందుకు పోదామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ వర్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. పెద్దలు మాట్లాడాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మనందరి ప్రియతమ నాయకుడుగా 6.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అనేక ఇబ్బందులున్నా
సమర్థవంతంగా ముందుకు తీసుకుపోయి